జమ్ము కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఇవాళ మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో 40 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. చివరి విడతలో మిగతా జమ్ము ప్రాంతంలోని జమ్ము, ఉద్దంపూర్, సాంబా, కథువా, ఉత్తర కాశ్మీర్ ప్రాంతంలో బారాముల్లా, బందిపురా, కుప్వారా జిల్లాలోని పోలింగ్ చేపట్టారు. మొత్తం 415 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. వీరిలో కాంగ్రెస్ కు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రులు తారాచంద్, ముజ్వర్ బైర్ ఉన్నారు. ఇప్పటివరకు జమ్ము కాశ్మీర్ లో రెండు విడతల పోలింగ్ పూర్తయింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటికే రెండు విడతల్లో 50 చోట్ల పోలింగ్ జరిగింది. జమ్ము కాశ్మీర్ ఎన్నికల తొలి విడతలో 61.38%, రెండవ విడతలో 57.31% పోలింగ్ నమోదైంది. మూడవ విడతలోనూ వీలైనంత ఎక్కువ శాతం ఓటింగ్ లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రచార పర్వంలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. పాకిస్తాన్, ఆర్టికల్ 370, ఉగ్రవాదం, రాష్ట హోదా, రిజర్వేషన్ల అంశాలపై ప్రచారం నిర్వహించాయి. బీజేపీ తరపున ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ అధ్యకుడు జేపీ నడ్డా విస్తృతంగా ప్రచారం చేశారు. విపక్షాలు అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తాయని, ఉగ్రవాదులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరపున మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పలు ప్రచార సభల్లో పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్కు రాష్ట హోదాను పునరుద్ధరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ కూడా పెద్ద ఎత్తున ప్రచార సభలు నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు 8 October వెలువడనున్నాయి. वो कोई नए मुद्दे नहीं है, ये बहुत पुराने मुद्दे हैं और हर इलेक्शन में उठते हैं. हर इलेक्शन में पॉलिटिकल पार्टीज कुछ ऐसे इश्यू हैं जो पॉलिटिकल पार्टीज ने 75 साल से रट के रखे हैं. उनको हर इलेक्शन में पंचायत में भी उठाना है, पार्लियामेंट भी उठाना है, विधानसभा के लिए. लेकिन अभी जो करंट मुद्दे हैं 10 साल के, उनका समाधान निकालना है. और मैं समझता हूं मेरी हिसाब से अनएम्प्लॉयमेंट, यूथ की अनएम्प्लॉयमेंट जो है वो सबसे बड़ा मुद्दा है. కర్ణాటక రాజకీయాలను షేక్ చేస్తోన్న మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా స్కామ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముడా స్కామ్ లో ఇప్పటికే రాష్ట సీఎం సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతితో పాటు మరికొందరిపై కర్ణాటక లోకాయుక్త విభాగంగా కేసు నమోదు చేసి విచారణకు సిద్దమైంది. ఇక ముడా భూ కుంభకోణం కేసులో ఎవరు ఊహించని విధంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ముడా స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆయన భార్య పార్వతిపై కేసు నమోదు చేసింది. ముడా స్కామ్ కు సంబంధించి త్వరలోనే సీఎం సిద్దరామయ్యను విచారించేందుకు లోకాయుక్త పోలీసులు రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేయడం కర్ణాటక రాజకీయాల్లో కాకరేపుతోంది. త్వరలోనే కేసుకు సంబంధించిన విచారణ మొదలు కాబోతోన్న తరుణంలో సీఎం సిద్దరామయ్య సతీమణి పార్వతి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబంపై అవినీతి ఆరోపణలు రావడం కేసు నమోదు కావడానికి కారణమైన భూములను తిరిగి ఇచ్చేస్తానన్నారు. ఈ మేరకు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆమె లేఖ రాశారు. కాగా ముడా స్కామ్ కేసు పొలిటికల్ హీట్ పెంచిన నేపథ్యంలో భూములు తిరిగి ఇచ్చేస్తానని సీఎం సతీమణి లేఖ రాయడం కన్నడ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. సిద్దరామయ్య భార్య పార్వతమ్మ పేరిట ఉన్న భూములను గతంలో అభివృద్ది పనుల కోసం మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సేకరించింది. అయితే దానికి ప్రతిఫలంగా అప్పట్లో సిద్దరామయ్య సీఎంగా ఉన్న టైంలో ఖరీదైన స్థలాలను సొంత ఫ్యామిలీకి కేటాయించారనే ఫిర్యాదులు వచ్చాయి. ఇది వివాదానికి కారణమవగా దీంట్లో భార్య అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు కూడా వచ్చాయి. చివరికి సిద్దరామయ్యను విచారణకు గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్దరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు విచారణకు ఓకే చెప్పింది. ఆదేశాల మేరకు కర్ణాటక లోకాయుక్త విభాగం సీఎం సిద్దరామయ్య, ఆయన భార్య, మరికొందరిపై కేసు నమోదు చేసి విచారణకు రెడీ అయింది. లోకాయుక్త ఫిర్యాదు ఆధారంగా మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ కూడా కేసు ఫైల్ చేసి ఎంట్రీ ఇచ్చింది.